సో ఏంటి మేడం దీనికి ఇప్పుడు దీని తదుపరి ఏంటి, దీని పర్యవసానం ఏంటి, దీన్ని ఎలా చూడాలి మనం? సార్ ఒక్కటే నేను చెప్తున్నాను, పర్యవసానం ఏం అవసరం లేదు సార్. ఇప్పుడు జనాలు ఏం చేయలేదు, జనాలు చేయరాని కొని విచ్చలవిడితనంగా ఎగిరారు. భగవంతుడు దిగాడు, ఒక చెలక్ ఇచ్చాడు. ముందు ఇంకొక విషయం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా, ఆమె ఈయన అంత వదిలిపెట్టకుండా ఉండడానికి కారణము, ఆయన ఈమె మీద వెళ్ళడానికి కారణము ఇక్కడ పిడ్ ప్రోకో. ఓకే, ఒకటి ఈవిడికి రాజకీయంగా ఎదగాలనేటటువంటి దుగ్ధ భయంకరంగా ఉంది. ఓకే, ఈవిడికి ఈవిడ తరపున డబ్బు ఉంది, కానీ రాజకీయాల్లో రావడానికి ఎదగడానికి డబ్బు ఎంత మాత్రమో ఉపయోగపడదు. డబ్బు ఒక పాత్ర మాత్రమే, కానీ రాజకీయం వేరు. సో ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ ఈ అమ్మకి ఎదగాలి. మరి వాళ్ళ చూస్తుంది కదా, మహిళా మంత్రులు చూస్తుంది, మహిళలను చూస్తుంది, ఎవడికి ఏ చరిత్ర ఉంటే ఎందుకండి, రేపొద్దున ఎవడ ఏమైనా అయిపోవచ్చండి. వాళ్ళ దరిద్రం అలా చూస్తున్నాం మనము. కాబట్టి మాకు ఏదైనా సరే నేను రాజకీయంగా నిలబడాలి. మిగిలిన వాళ్ళందరూ చీకొట్టుకుంటుంటారు, ఈవిడ ఈ పంచం చేరింది ఎందుకనంటే సేమ్ కాన్స్టిట్యున్సీ, కాన్స్టిట్యున్సీలో ఎవడ బలంగా ఉంటాడో వాణి ఇది చేసింది. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుకున్నా పెట్టుకోండి, ఏది ఉన్నా నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా అయితే మాత్రం ఉన్నా. రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసము ఒక సంసారం రోడ్డున పడింది. చాలామంది మాట్లాడచ్చు, ఏమండి మొగుడు పెళ్ళాలి ఇద్దరికి సవాలక్ష రాజకీయాలు ఉంటాయి, సవాలక్ష రాజకీయాలు. అలా అంటే నీ కాన్స్టిట్యున్సీలో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో బోల్డ్ మంది మగాళ్ళకి ఆడాళ్ళు తిండి పెట్టట్లా ఈ అమ్మ పెడతదా? బోళ్ళ మంది ఆడాళ్ళు మగాళ్ళని ఈ విధంగానే చేసి అవతల బారేస్తా అన్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఆదరిస్తారా? ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? సమాజం అనేటటువంటిది ఒకటి ఉంది. వాళ్ళ అమ్మాయి చెప్పింది ఆ మాటకి ఎంత ముచ్చటంటే, ఆయన మహాభారతాన్ని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అద్భుతంగా చెప్పేవారట. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు సార్? సమాజానికి, ఇతరులకి, ప్రకృతికి, పక్కవాడికి ఇబ్బంది కలిగించే పని ఏదీ చెయ్యొద్దు. రైట్ మ్యామ్, గతంలో నయనతార హీరోయిన్ కూడా ఈ పని చేసింది, ఇప్పుడు ఈమె చేసింది. నయనతారకు కూడా ఎలాంటి శిక్ష పడలేదు. సో ఇప్పుడు ఈమె కూడా ఇలాగే శిక్ష లేకుండా తప్పించుకునే అవకాశం ఉందా? మీకు ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ పడిన శిక్ష చాలదా? రైట్, ఓకే. అంత పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళి చీకొట్టించుకుని బయటకు వచ్చారు, ఇంకంతకంటే ఇంకేం శిక్ష కావాలి సార్ మీకు చెప్పండి? స్వామి వేసే శిక్షలు ఎప్పుడూ కూడా అది భౌతికంగా కనిపించవు, డెఫినెట్లీ కనిపించవు. డెఫినెట్ ఇవాళ తిరుపతికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ వెళ్ళాలి అని అంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? వెళితే వీళ్ళ చుట్టూ ఎన్ని కళ్ళు ఉంటాయి చెప్పండి? మూసుకొని రావాలి, అర్థమైందా అండి? భయం భయంగా వెళ్ళి రావాలి. స్వామి దగ్గరికి ఎంత స్వేచ్ఛగా వెళ్ళాలి? ఎక్కిన ప్రతి మొదటి మెట్టు దగ్గర నుంచి తన్మయత్వంతో వెళ్ళేసి రావాలి. గోవిందా గోవిందా అని అరుచుకుంటూ పోవాలి. గోవిందుడి దగ్గరికి వెళ్ళే నువ్వు గోల చేస్తే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా అండి? ఆయన చుట్టూ ఎంతమంది సిద్ధులు ఉన్నారో మీకు తెలుసా? కొండ మీద మాకు తెలుసు, ఎందుకంటే వీఆర్ ద మెడిటేటర్స్. మేము లోపలికి వెళ్తాం, అడవుల్లోకి వెళ్తాం, మేము చూస్తాం కాబట్టి ఎన్ని శక్తులు అక్కడ కాపలా కాస్తున్నాయో మీకు తెలుసా? ఇది గోవిందుడి ఇచ్చిన పనిష్మెంట్ కాదు సార్. ఆ సిద్ధులు ఊరుకోరు, ఆ శక్తులు ఊరుకో. స్వామిని కాపాడేటటువంటి శక్తి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు నేను ఇంత ఆవేదన అంటే, మేము ఒక మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు నా మెడిటేషన్ స్టూడెంట్స్ అందరూ సాక్ష్యం ఉన్నారు, కింద కామెంట్ పెట్టండి. మెడిటేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఈవినింగ్ 5 అయిన తర్వాత మెడిటేషన్ సాగుతుంది, మేము ఒక ప్లేస్లో కూర్చొని చేస్తున్నాం అడవుల్లోకి వెళ్ళి. స్వామివారికి అక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి, ఆ ప్లేస్ చాలా బాగుంది. అక్కడ కూర్చొని మెడిటేషన్ దాదాపు ఒక 25 మెంబర్స్ వరకు. కరెక్ట్గా 5:30 అయ్యిందండి, అందరూ మెడిటేషన్లో ఉన్నారు. టక్కుమని ఒక ఆవిడ ఇలా లేచేసి, మేడం ఇక్కడ నుంచి అమ్మవారు వెళ్ళిపోమ్మని చెప్తుంది. ఎందుకంటే మెడిటేషన్లో మెసేజెస్ డెఫినెట్గా వస్తాయి, వస్తాయి. వెళ్ళిపోమ్మని చెప్తుంది, ఎందుకంటే పొద్దుగూకుతుంది, మా కార్యక్రమాలు మాకుంటాయి, మాకు ఇబ్బంది కలిగించద్దని చెప్తుంది. అంటే నేను లైట్ తీసుకున్నా, కొంచెం 30 నిమిషాల్లో వెళ్ళిపోదాంలే అని చెప్పి. వినండి, ప్రకృతి హెచ్చరిక ఎలా ఉంటుందో వినండి. ఎందుకంటే అక్కడ అందరము స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మెడిటేషన్లో ఉన్నాం. 3 డేస్ క్యాంప్ ఉంటుంది మాకు, ప్రకృతిలో క్యాంప్ పెడతాం. అక్కడ ఉంటే 1 హాఫ్ అన్ అవర్లో అంటే క్లాస్ మధ్యలో ఉన్నాము, క్లాస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం కదా అని చెప్పేసాను. సరే, ఒక 15 మినిట్స్ దాటిన తర్వాత మేము పేకప్ చెప్పి బయటకు వచ్చేసరికి అలిపిరి పైన పాతాళగంగా ఉంటుంది కదా, అక్కడి నుంచి వెళ్ళే లాస్ట్ బస్ వెళ్ళిపోయింది సార్.
మేము అక్కడి నుంచి మేము టెంపుల్ వైపుకి వెళ్ళాలంటే దాదాపు 5 కిలోమీటర్లు నడవాలి అడవిలో. అందరు ఆడవాళ్లే, ఇద్దరే మగవాళ్ళు ఉన్నారు. చీకటి, ఒక్క బల్బ్ లేదు, అందరం సెల్ ఫోన్స్. సెల్ ఫోన్లు మేము ఎలా చేయం, మా దగ్గర ఇన్స్ట్రక్చర్స్ దగ్గరే ఉంటుంది సెల్ ఫోన్లు. ఆ సెల్ ఫోన్ లైట్లో ఇలా వస్తూ భగవంతుడికి చెంపలేసుకున్నాను నేను. స్వామి, నువ్వు ఆల్రెడీ మాకు హింట్ ఇచ్చావు, ఇందుకే ఇచ్చావు. అందుకంటే వినకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నా, ఇందుకే ఇచ్చావు. కానీ నేను పట్టించుకోలేదు, దయచేసి నా తప్పున క్షమించు. నేను కాదు, ఇంతమంది యొక్క బాధ్యత భద్రత నా మీద ఉంది, దయచేసి నా తప్పుకి నన్ను శిక్షించు తప్ప వీళ్ళందరినీ మాత్రము దయచేసి కాపాడు అని అంటే, టక్కుమని అట్ ద సేమ్ టైం మాకు ఆ యూనిట్లో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఒక ఆమె హస్బెండ్ వచ్చారు, కారు వచ్చింది, కారు ఉంది అతనికి. వెంటనే అమ్మాయి, మేడం ఒకసారి నాకు ఫోన్ ఇస్తే మా వారికి ఫోన్ చేసి కారు తెమ్మంటాను, ట్రిప్ వేసేయచ్చు ఒకళ్ళు ఒకళ్ళని, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుందాం, ఎక్కడ ఆగొద్దు, ఆయన ట్రిప్ వేసేస్తారు అని చెప్పేసి అని ఆయన ఫోన్ చేయంగానే టక్కుమని ఆయన కారు తీసుకొని వస్తే గబగబ 4 టైమ్స్ అందరినీ ఎక్కించి లాస్ట్లో మేము ఇన్స్ట్రక్టర్స్ ఎక్కి వెళ్ళాం. ఇంత పవిత్రమైనది, ఇంత శక్తివంతమైనటువంటి ప్లేస్లో ఇష్టం వచ్చిన తైతక్కలాడితే ఆ శక్తి వేరే ఉంటుంది సార్, అది కంటికి కనపడదు. ఆ భయంతో నాకు నిజంగా చెప్తున్నా, నాకు పానిక్స్ వచ్చేసినాయి. అంటే వీళ్ళందరినీ కాపాడాలి నేను, ఏదన్నా జరగకూడదు జరిగితే, ఇక్కడ ఉన్నటువంటి ఆ రూల్స్ని నేను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది నేను నాతో పాటు 25 మంది ఫేస్ చేశారు. ఆ రోజు అది జరిగింది, అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం, నేను నాతో పాటు అంతమంది ఉన్నారు. తప్పు సార్, ఎవడేం చేసినా మనల్ని ఏం పేకలేడు కదా అని. నువ్వు తిరుపతికి ఎందుకు వచ్చావు, స్వామిని క్షమాపణ అడగడానికి వచ్చావా, లేకపోతే నీ వ్యక్తిగత విషయం పెళ్లి చేయమని అడగడానికి వచ్చావా, పిల్లల్ని ఏమని అడగడానికి వచ్చావు, ఏమన్నా కోరుకో, దట్ ఈస్ యువర్ పర్సనల్. కానీ అక్కడికి వచ్చి నువ్వు చేసిన అపరాధం ఏంటి, నీ పెళ్లి గురించి మాట్లాడతావు. ఎన్ని శక్తులు అక్కడ ఉంటాయో తెలుసా, ఎందుకుంటాయో తెలుసా, స్వామి గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో విందాం. దే వాంట్ ప్రైజింగ్ గాడ్, దే రెడీ టు గివ్ ద బ్లెస్సింగ్స్ అండి. ఆ శక్తులు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. మీరు స్వామిని కీర్తిస్తే చాలా ఆశీర్వాదం వచ్చేస్తుంది. అరివ్వు స్వామి, ఇల్లివ్వు స్వామి, అది ఇవ్వు, ఇది ఇస్తే గుండు కొట్టించుకుంటా, అది వస్తే ఇది చేస్తే నథింగ్. కీర్తించండి, ఎప్పుడు ఏ తప్పు చేశానో స్వామి, కర్మలు తీసేయి, నువ్వు గొప్పవాడివి, నువ్వు అద్భుతమైనటువంటి శక్తి ఉంది, నీకు మాత్రమే నా కర్మల్ని తీసేటటువంటి శక్తి ఉంది, నాలో ఇవి ఉన్నాయి, ఈ జాడ్యాలు ఉన్నాయి, జాడ్యాలన్నిటినీ తీసే ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వు అంటే తదాస్తు అని చెప్తారు అక్కడ శక్తులు. ఆయనకి ఎంత పెద్ద సైన్యం ఉంటుందో తెలుసా మీకు అక్కడ? అలాంటి ప్లేస్లో ఏం చేస్తారండి? అందుకే ఇప్పుడు నేను స్పందించా ఇన్నాళ్ల మట్టి, ఎందుకంటే చీ అదొక చెత్త, అదొక పెంట అని వదిలేసినాను. బట్ అక్కడ అనేటటువంటిది ఆ ఇది ఉంది చూసారా, అందుకే మొదటి నుంచి చివరి వరకు నేను ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఆమె మీద కేసు పెట్టారు, కానీ ఆమె వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదంట, పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలి. ఏ అది పంపిస్తారు, నోటీస్ పంపిస్తారు, వచ్చి అటెండ్ అవ్వండి, మీ ఇది వినిపించండి అని చెప్పేసి. వచ్చే ఇది కనిపించడం లేదంటే ఖచ్చితంగా రావాలి సార్, రాకపోతే వారంట్ వెళ్తుంది, లేదు అంటే కోర్టుకి వెళ్తుంది కేసు. కోర్టులో అయితే రావాల్సింది, ప్రైమ్ మినిస్టర్ అయినా రావాలి కోర్టు. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాల్లో ఉన్నాయి సార్, ఎక్కడ ఎవరు దేని నుంచి తప్పించుకున్నా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, విశ్వం నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఒకటి క్షమిస్తుంది, రెండు క్షమిస్తుంది, 3, 4, 5, 1000 క్షమిస్తుంది, కానీ 1000 నొక్కటికి మాత్రం 1000కి కలిపి వేటు మాత్రం పడుతుంది. ఇవాళ జస్ట్ నోటీసే వచ్చింది, 40A నోటీస్. భవిష్యత్తులో ఎన్ని నోటీసులు మీకు శరీరంలో రాబోతున్నాయో, ఏ ద్వారానైనా నోటీసులు రావచ్చు. డయాబెటీస్ వచ్చిందా, ఒక నోటీస్ వచ్చినట్టు. షుగర్ వచ్చింది, ఐ మీన్ కిడ్నీస్ దొబ్బినాయా, ఒక నోటీస్ వచ్చింది. బీపీ వచ్చిందా, నోటీస్ వచ్చింది. కళ్ళజోడు వచ్చిందా, నోటీస్ వచ్చింది. నడవలేకపోతున్నా మోకాలు నొప్పులు, నోటీస్ వచ్చింది. ఒరే నీ పాపాలు పండుతున్నాయి, నిన్ను నువ్వు తెలుసుకో, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో ఉండడం నేర్చుకో అని. ఇవాళ పేపర్ నోటీస్ వచ్చింది, రేపు పొద్దున నీ బాడీలో నోటీస్ వస్తుంది, నీ ఆస్తులకు సంబంధించిన నోటీసులు వస్తాయి. నోటీసులు ఇన్ ద సెన్స్ కోర్టుల నుంచి కాదు సార్, నువ్వు ఎలా సంపాదించావో అలాగే పోతాయి, నువ్వు ఏం పెట్టుకున్నావో అదే నీ ఇంట్లో మొదలవుతాయి. నువ్వు ఏం సమాధానం జనాలకి నువ్వు చెప్పలేదో, నీకెవడు సమాధానం చెప్పడు, నువ్వు ఏమిచ్చావో అదే నీకు తిరిగి వస్తుంది. చూద్దాం మేడం, ఇది ఈ కథ కంచికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా విలువైన విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ 24/7.